తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%, కేవలం 5.5% మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాలని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99, అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే, ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే 4-5,000 ఓట్ల నుంచి 13-14,000కి మరొక 3-4,000 ఓట్లు కనుక కలుపుకుంటే, అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జతగలిస్తే 130 స్థానాలు అయ్యాయి. ఇది కేవలం 8,000 ఓట్లు తేడా, 4,000 నుంచి 17,000 ఓట్లు తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు 119. ఈ 11 కూడా కలుపుకుంటే 130 స్థానాలు వచ్చాయి. అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి మరొక 10 లక్షల ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం, ప్రభుత్వ ఏర్పాటుకి వ్యత్యాసం కేవలం 10 లక్షల ఓట్లు మాత్రమే. కానీ దీన్ని భూతద్దంలో చూపించి విష ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగమని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారును లేకపోతే కొంతమందిని బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సందర్భం కాదు. ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి, అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం. నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి. కార్యకర్తలకి ప్రజలకి అండగా నిలవాలి. అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, రెండోది ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే, గత 2 రోజుల నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి, సూపర్ మెజార్టీలు వచ్చినాయి, చరిత్రలో కనీ విని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు. 80,000 నుంచి 90,000 మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా. 50,000 నుంచి 80,000 లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది 27-28 కదా, అంతే కదా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు. కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో. ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా, ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు, అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి.
ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసాం ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్కబెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా, 4-5 చోట్ల 4-5 ఈవీఎం మిషన్లు కనుక సరిగ్గా లెక్కింపు చేయకపోతే 4,000 ఓట్లు 5,000 ఓట్లు పోతే దగ్గర 19 స్థానాలు పోతాయి. కాబట్టి ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. దీని మీదనే అందరూ కూడా చర్చ కూడా చేసుకుంటున్నారన్న విషయం నేను ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేద సామాన్య వర్గాలు ఖచ్చితంగా వారి జీవన ప్రమాణాలు పెరగాలని దేశ చరిత్రలో ఎవరు ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. 5 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు వాటిని అమలు చేశారు. ప్రతి ఒక్కరూ వాటి వల్ల లబ్ధి పొందారు. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నివేరుపోతూ ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 6 పార్టీలు పోటీ చేసినాయని ప్రజలందరూ కూడా చర్చ చేసుకుంటున్నారు. ప్రజారాజకంగా ఉంటుందా, లేకపోతే పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందా, ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తొందరగా తెలుసుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరికి కూడా వాస్తవం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి నుంచి చూస్తున్నాం కదా, రాష్ట్రంలో శాంతి భద్రతను గాల్లో పెడతాం, ప్రతీకార పాలన ఉండదు అని మాటలు చెప్పిన 24 గంటలు గడవల రాష్ట్రంలో చాలా చోట్ల ప్రతీకార దాడులు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ప్రతి ఒక్కరికి కూడా అధికార పీఠం మీద కూర్చోవాలని ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉన్నప్పుడు కూటమి బీటలు వారుతుంది, ఖచ్చితంగా వారుతుంది. కూటమి కలిసి ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ధైర్యంగా నిలబడతామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నిలబడతారు, మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే తీరుతారు. ఖచ్చితంగా పెంచాయి, కానీ పేదపడాన్ని అభివృద్ధి అంటారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనో, లేకపోతే కొంతమంది పెట్టుబడిదారులకి అవకాశాలు వస్తేనో, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో దాన్ని అభివృద్ధి అనరు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు అతి తొందరలోనే గ్రహిస్తారు, తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా తెచ్చినటువంటి పథకాలని కూటమి కొనసాగిస్తుందా రద్దు చేస్తుందా కూడా చూస్తారు. వాటిలో ప్రధానంగా మరి చిన్న జిల్లాల ఏర్పాటు, సచివాలయాల వ్యవస్థ, అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ, ఇంగ్లీష్ మీడియం విద్య, వీటితో పాటు సెంటు భూమి, అమరావతిలో ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కొనసాగిస్తారా రద్దు చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా మనం కూడా ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది, వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది
కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాలని కోల్పోయింది. 88 స్థానాలని కోల్పోయింది. 5,000 నుంచి 12-13